దోమలపై దండయాత్ర చేద్దాం, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందుదామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన దోమలపై దండయాత్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రై డే ఎవర్ ఫ్రైడే, స్టాప్ డయేరియా వంటి నినాదాలతో ఆరోగ్య కార్యకర్తలు, కార్పొరేషన్ సిబ్బంది నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలి డయేరియా కోరలు చాచిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమల వ్యాప్తిని అరికట్టి రోగాల నుంచి రక్షణ పొందగలుగుతామని ఆయన పేర్కొన్నారు. కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. డెంగ్యూ వ్యాధి ఇవన్నీ కూడా ప్రబలకుండా ఈరోజు ఈ కార్యక్రమం ర్యాలీ చేస్తున్నారు. హెల్త్ విభాగం అంతా కూడా రాష్ట్ర ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సీజనల్ వ్యాధి పైన అప్రమత్తంగా ఉండాలి. పరిసర ప్రాంతాలు, మీరు ఉండే ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంచినీళ్లు, కాచి నీళ్లు చల్లార్చుకుని తాగాలి. మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి, సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధుల పైన కొంతమంది అవగాహన లేక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ కూడా అవగాహన సదస్సు పెడుతుంది, పైన పెట్టినప్పుడు కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి. ఈ మధ్యకాలం చూస్తున్నాం, డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి, మలేరియా ఫీవర్స్ వచ్చినాయి. ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, ఆ క్లీన్ చేసుకోకపోవడం, నాచు బట్టి అక్కడ దోమలు ఉండడం, ఎన్ని ఉండడం, అది మన లోపంగా కనిపిస్తుంది. మన లోపం, మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం కూడా మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దోమలపై దండయాత్ర, అదే విధంగా స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెట్టుకున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రజలు, అదే విధంగా ఉద్యోగులు అందరు కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఒక పెద్ద కార్యక్రమంగా ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మనం ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజల అవగాహన తీసుకొచ్చి వారి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినటం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు ఈ ఏదైతే డయేరియాను అరికట్టడం, అలాగే ఇతర జబ్బులు, డెంగ్యూ కానీ ఇతర వ్యాధుల నుంచి కూడా వారు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.